జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీరాకతై శ్రోతల కోరిక మేరకు ఒంగోలు ఆది ఈవెంట్స్ తరపు నుంచి ఊ అంటావా మావా ఊహు అంటావా మావా అంటావా మామా ఊ అంటావా ఇది ఎక్కడ వచ్చింది అంటూ చూస్తారు పొట్టి పొట్టి బాగునే వేస్తే వచ్చి చూస్తారు అవ్వనీతియని దెబ్బ ఎంత కమ్మగా ఉంది రోయబ్బ హలో మ్యూజిషియన్ ఆవిడ దెబ్బకి ఇది పని చేయట్లా పని చేయట్లా ఇక్కడ చేసేవాళ్ళు ఒక్కొక్కళ్ళు ఎలా ఉంటారు వాళ్ళ హావభావాలు ఏంటనేది మనకి సౌండ్ రూపంలో చెప్తాం. సో ఫస్ట్ నాది వర్షాది జోడి ఎలా ఉంటది? నువ్వు సరిగ్గా చెప్పు, నాది వర్షాది జోడి ఎలా ఉంటది? రాఘవ గారు ఐశ్వర్య జోడి ఎలా ఉంది? మా అక్కది మా బావది చెప్పండి. వాళ్ళది మొదటి సంవత్సరం, రెండో సంవత్సరం, మూడో సంవత్సరం, తొమ్మిది సంవత్సరాలు, తొమ్మిది సంవత్సరాల తర్వాత ఇంతకీ నా సౌందర్య లహరి నాకు చిక్కిద్దలేదు. సౌందర్య లహరి ఆది బాగు చిక్కిద్దా? అది సౌందర్య లహరి చిక్కినట్లేదు, నీ తీగలేదు తెగినట్టుంది, నీ తీగలేదు తెగినట్టుంది. ఆది బాగు పెళ్ళి అయిద్దా? తమ్ముడు అన్న ఇదేంటో తెలుసా నీకు? ఏంట్రా కీబోర్డ్ అన్న? అవునా? ఏం ఎత్తుకుతున్నావు అన్న? ఇది అన్న అసలు వాయించేవాడి పేరేంటో తెలుసా? ఏం పేరు? అశోక్. అశోక్ మరి ఈశోక్ ఎందుకు వచ్చావరా అన్న? ఇదేంటో తెలుసా? ఏంట్రా? భూతద్దం అన్న. అందరు భూతద్దం భూతద్దం అంటే భూతేలేదేంట్రా, అర్థమే ఉంది? ఇంకా ఎన్ని ఉన్నాయి? ఇంకొకటేనా? ఓకే ఒక్క లాస్ట్, ఇది అవ్వకపోతే మీరు వచ్చి తీసుకుని వెళ్ళిపోండి. ఓకేనా అన్న? నాకు చాలా టెన్షన్ గా ఉందన్న, హెయిర్ ఫాల్ అవుతుందని. నయాగరా ఫాల్ ఆపిన నీ హెయిర్ ఫాల్ ఆపనా? ఎలా ఆపావన్న? టీవీ రిమోట్ లో. ఏం లేదు, నీ టాబ్లెట్ వేసుకుంటే ఏం కాదన్న. నీకు ఏం కాదురా, నీకెలా తెలుసు అన్న? అదేళ్ళ నుంచి ఇక్కడ ఉంటున్నావు, ఆర్టిస్ట్ అవ్వలేదు, దానికి ఏమవుద్ది అన్న? ఇట్రా అన్న ఒక డౌట్ అన్న, ఇగో ఈ పేపర్ ను ఇలా ఎండలో పెట్టి భూతత్వంతో చూస్తే అరగంటలో మండుతుందన్న. ఇలా చేస్తా, 5 నిమిషాల్లో ఆలకే మండుతుంది, అది మండదారా? అసలు మీరు మీ మ్యూజికల్ పర్ఫార్మెన్స్ తో మనందరినీ ఒక వేరే లోకానికి ట్రాన్స్పోర్ట్ చేశారు. మధ్యలో ఈ పర్ఫార్మెన్స్ అవగా అందరూ వచ్చేసి అది వేరే విషయం, కానీ దిస్ వాజ్ అన్ అబ్సల్యూట్ మెస్మరైజింగ్ మ్యూజికల్ పర్ఫార్మెన్స్. ప్రగతి గారు వేరే లోకానికి ట్రాన్స్పోర్ట్ అయిపోయారా ఒకేసారి? అబ్సల్యూట్లీ అశోక్. యూజువల్గా ఈ స్టేజ్ ఆల్వేస్ గివ్స్ మీ అ సర్ప్రైజ్. ప్రతిసారి బండిల్ ఆఫ్ టాలెంట్ చూస్తూ ఉంటాను, అండ్ దిస్ ఈజ్ అ సర్ప్రైజ్ టు మీ. ఐ రియల్లీ రెస్పెక్ట్ యూ ఫర్ దాట్, అండ్ యూ ఆర్ వండర్ఫుల్. ఐ హ్యాడ్ గూస్ బంప్స్ వెన్ యూ వర్ ప్లేయింగ్, నిజంగా ఫ్రమ్ ద హార్ట్ చాలా చాలా నచ్చింది, అండ్ గాడ్ బ్లెస్ యూ. ఆది గారు మీకు ఎలా అనిపించింది? బేసిక్ గా ఒక్కోసారి మేము జబర్దస్త్ లో డ్రామా టైప్ స్కిట్ వేసినప్పుడు అశోక్ ప్లే చేస్తారు, ఇది అది 40% అయితే 60% అశోక్ దే బాగా వర్కౌట్ అయ్యేది ఆ డ్రామాకి. మాకు ముందు ఆ డ్రామా ప్లే చేస్తారని తెలుసు, కానీ ఇంత ఫీల్ ఉన్నవి ఇలా ప్లే చేస్తారని మాకు తెలియదు. మేము కూడా షాక్ అయ్యాం, సీరియస్ గా చాలా బాగా ప్లే చేసావు, సూపర్ బ్రదర్. రాఘవ్ గారు నిజంగా నేనైతే వండర్ అయిపోయానండి. మా టీమ్ లో అశోక్ లాంటి ఒక ఇన్స్ట్రుమెంటల్ ప్లేయర్ ఉన్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నిజంగా అదే అశోక్ కామెడీ చేస్తుంటే భయపడి ఉండి నన్ను ఎక్కడ దొక్కేస్తాడని.
లక్కీగా ఇన్స్ట్రుమెంట్ ప్లే చేశాడు, వెరీ హ్యాపీ, ఆల్ ది బెస్ట్ అశోక్. రామ్ ప్రసాద్, సాధారణంగా మనకి పాట మ్యూజిక్ రెండు కలిపితేనే ఫీల్ వస్తుంది, కానీ పాట లేకుంటే కేవలం మ్యూజిక్ తోనే ఒక సాంగ్ విని ఫీల్ తెప్పించావు అశోక్, నిజంగా సూపర్. ఇన్ షార్ట్ చెప్పొచ్చు ఈ రోజు మన శ్రీదేవి డ్రామా కంపెనీ సర్ప్రైజ్ ప్యాకేజ్ అశోక్ ద మ్యూజికల్ స్టార్. అలాగే ఆది గారు, ఇంత మంచి ఇన్స్ట్రుమెంట్ ఉంది కాబట్టి మన అందరి కోసం ఒక పాట. అంటే బేసిక్ గా సౌందర్య లహరి కోసం నాకు డైరెక్టర్ గారు నాకు ఒక సాంగ్ పంపించారు, అది బాగా ఎమోషనల్ ఫీల్ ఉన్న సాంగ్, కనిపించకుండా వెళ్ళిపోయిన సౌందర్య లహరి కోసం అది పాడమని చెప్పారు. ఏ వాయిస్ లో పాడతారు? ఫస్ట్ నేను మేల్ వాయిస్, వీడు ఫీమేల్ వాయిస్. అటు అమలాపురం అమలాపురం ఇటు పెద్దపురం మధ్య గోదావరి దాటేందుకు ఇప్పుడు ఒరిజినల్ సాంగ్. దూరాన ఉన్నా నా తోడు నీవే, నీ దగ్గరున్నా నీ నీడనాదే, నాదన్నదంతా నీదే నీదే. జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై, నువ్వు కానరాక నేను వీడలేక అటు అమలాపురం నువ్వక్కడ నేనిక్కడ నువ్విక్కడ నేనక్కడ, ఎటో వెళ్ళిపోయింది మనసు. మధ్య గోదావరి మధ్య గోదావరి మళ్ళీ ఇది రాని రోజు, మళ్ళీ జాజి అల్లుకున్న రోజు, జాబిలమ్మ నీకు అంత కోపమా, జాజి పూల మీద చాలి చూపుమా, నీ వెండి వెన్నెల్లో వెన్నెలవే వెన్నెలవే, నువ్వే నడిచేటి దారులు మలిచాయి నేలకే, మధ్య గోదావరి. మువ్వల నవ్వకల ముద్ద మందారమా, ముగ్గులో దింపకల మువ్వ సింగారమా, ఎందుకే నన్ను గలికే సంకెళ్ళే శావే లే 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 నా రాజా. మీరు సపరేట్ గా చెప్పక్కర్లా. తమ్ముడారా తమ్ముడా దూరాన ఉన్నా నా నాడు నీవే, నా దగ్గరున్నా నీ నీడ నీదే, మధ్య గోదావరి. తుజే దేఖా తో జానా సనమ్, ప్యార్ హోతా దిల్ మే గానా సనమ్, మధ్య గోదావరి. టు బి ఫ్రాంక్, సీరియస్ గా ఈ సాంగ్ చాలా బాగా పడతాడు ఆది బా. స్వర రాగ గంగా ప్రవాహమే, ఆకాశ దీపాన్ని అంగాత్మ సంధాన యోగమే, ప్రాప్తి వసంతేతి కాలికే గాన సరసి రుహమాలిక, మధ్య గోదావరి. ఆ అమ్మాయికి మచ్చుంది, మీ ఇద్దరికి పిచ్చుంది, వెళ్ళి కూర్చోండి.
चुरालिया के झुमको तमाना नड़म से रे दम दम दन्ना मजलो गोदावरी ఇక్కడ వస్తుందని నేను చెప్పానా అమ్మా 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 అబ్బా మైండ్ బ్లాక్ మైండ్ బ్లాక్ మైండ్ బ్లాక్ మైండ్ బ్లాక్ బాబోని అంత మైండ్ బ్లాక్ వందనాలమ్మా తల్లి వందనాలమ్మా వందనాలమ్మా తల్లి వందనాలమ్మా జుక్ జుక్ దియో జుక్ జుక్ దియో జుక్ జుక్ దియో మజ్జగం మజ్జగం about Adi garu madhya gota